Screen ganti senama. Tempis tuh bisa. So, in that class lo, we completed about different lighting schemes, okay? Domestic lighting scheme, industrial lighting scheme, then decoration lighting scheme, advertisement lighting, street lighting, and finally floodlight. So now we will continue. So now it is glare. What is glare? Anybody? ఎప్పుడైనా విన్నారా గ్లేర్ అంటే? మనకు కావాల్సిన లైట్ కంటే ఎక్కువ లైట్ ఇవ్వడం వల్ల హ్యూమన్ ఐ డ్యామేజెస్. ఎస్, ఇప్పుడు మనం ఈవినింగ్ పూట కానీ లేకపోతే డైరెక్ట్, ఇప్పుడు మీరు డైరెక్ట్ సన్ ని చూస్తే ఎట్లా మనకు ఏమైనా కనిపిస్తుందా? తర్వాత సన్ ని చూసిన తర్వాత పక్కకి ఏదైనా చూస్తే ఇమ్మీడియట్ గా మనకు బ్లాక్ కనిపిస్తుంది, బ్లాక్ కానీ లేకపోతే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. అంటే సన్ ని డైరెక్ట్ చూడలేం మనం, ఒక 1 సెకండ్ ఇట్లా చూడడానికి ట్రై చేసిన తర్వాత మనం అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి పక్కకి వెళ్ళిపోతాం. అంటే వేరే ఏది చూసినా కూడా మనకు కొద్దిసేపు దాకా కనబడదు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ గ్లేర్. ఇన్ ద నైట్ టైమ్స్ ఏదైనా లైట్ని డైరెక్ట్గా మనం కళ్ళల్లోకి, ఇప్పుడు ఏదైనా వెహికల్స్ కానీ ఏమైనా మూవ్ అయినప్పుడు అవి హెవీ లైట్ ఒకేసారి మన కళ్ళల్లో పడితే, సో దట్ సెన్సేషన్ హ్యూమన్ ఐ కెనాట్ అడ్జస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దిస్ లైట్ ఇన్సిడెంటెడ్. సో అట్లా అన్కంఫర్టబుల్ హై అమౌంట్ ఆఫ్ లైట్ వచ్చినప్పుడు మన హ్యూమన్ ఐ అనేది అంత లైట్ని తీసుకోలేదు. సో ఒకవేళ ఇమ్మీడియట్గా లైట్ తీసేసిన తర్వాత కూడా అది అంత ఫాస్ట్గా నార్మల్ స్టేట్కి రాలేదు. సో దట్ ఈస్ కాల్డ్ గ్లేర్. సో అటువంటి గ్లేర్ ఉండద్దు. సో బీయింగ్ ఎన్ ఇంజనీర్ వీ హ్యావ్ టు సీ దట్ ద లైటింగ్ స్కీమ్, విచ్ ఎవర్ లైటింగ్ స్కీమ్ యూ సీ, సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్లేర్. అంటే అవసరానికంటే మించి లైట్ ఉండద్దు. ఇప్పుడు మనం ఏదైనా సపోజ్ ఏదైనా స్టోర్ ఉందనుకోండి, స్టోర్లో కొన్ని ఐటమ్స్ అన్ని స్టోర్ చేస్తూ ఉంటాం, మనకు ఒక 10 ఐటమ్స్ కావాలి. మనం ఒకవేళ మన దగ్గర ఈ సప్లయర్ 2 ఎక్స్చేంజ్ చేస్తాం, సరే 12 పెట్టేసుకుంటాం ఎప్పటికైనా పనికి వస్తుంది. అదే లైటింగ్ స్కీమ్లో మనకు 10 ల్యాంప్స్ అవసరం. సార్ 10 సరిపోవట్లేదు సార్, అది 3x4 చేస్తే 12 వచ్చింది, ఒక 2 ఎక్కనే ఉండండి సార్, ఏమవుతుంది అని ఒక 2 ల్యాంప్స్ ఎక్కువ పెట్టి అప్పుడు హెవీ లైట్ వచ్చి అప్పుడు అన్కంఫర్ట్ ఫీల్ అవ్వడం అట్లా కుదరదు కదా. మనకు ఎంత లైట్ అమౌంట్ అవసరమో అంత లైట్ని మనం. ఎవరది చదివేది? రాహుల్. సో అట్లా మనం లైట్స్ ఏంటంటే అన్ని పెట్టడానికి లేదు, మన కంఫర్టబుల్ లైటింగ్ ఎంత అవసరమో అంతే పెట్టాలి. సో యాజ్ పర్ దిస్ డెఫినేషన్, ఓకే, ద సెన్సేషన్ ఎక్స్పీరియన్స్డ్ బై హ్యూమన్ ఐ వెన్ ఎ వెరీ బ్రైట్ సోర్స్ ఆఫ్ లైట్ ఎంటర్స్ ద హ్యూమన్ ఐ డైరెక్ట్లీ, ఇట్ కాజెస్ డిస్కంఫర్ట్ అనాయన్స్ ఆర్ లాస్ ఆఫ్ విజువల్ పర్మనెన్స్ ఆర్ విజిబిలిటీ. అంటే కొద్దిసేపు టెంపరీగా మన కళ్ళు పనిచేయకపోవడం, ఒకవేళ బాగా లైట్ పడింది అనుకోండి, లేజర్ అసలు లైట్ పడింది అనుకోండి, ఇంకా మొత్తం పర్మనెంట్గానే మనం విజువల్ హ్యాండిక్యాప్ అయిపోతుంది. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ గ్లేర్, డైరెక్ట్ గ్లేర్, ఇండైరెక్ట్ గ్లేర్. డైరెక్ట్ గ్లేర్ అంటే ద హెవీ అమౌంట్ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ ద లైట్ సోర్స్ డైరెక్ట్లీ, అంటే డైరెక్ట్ సన్లైట్ కానీ, డైరెక్ట్ హెవీ ఇల్యుమినేషన్ ల్యాంప్ కానీ, డైరెక్ట్ ఫ్లడ్ లైట్స్ కానీ. అట్లా ఇండైరెక్ట్ గ్లేర్ అంటే దట్ లైట్ ఈజ్ ఫాలెన్ ఆన్ టు సమ్ సర్ఫేస్ అండ్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. మిర్రర్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా మిర్రర్ కానీ ఏదైనా షార్పు స్మూత్ సర్ఫేస్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఆ హెమీ అమౌంట్ ఆఫ్ లైట్ దాని మీద పడి అక్కడి నుంచి మనకు మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మన ఐలోకి వెళ్తే దట్ ఈజ్ ఇండైరెక్ట్. అంటే మన డిజైనింగ్ స్కీమ్లో ఇటువంటి షార్ప్ మిర్రరింగ్ ఇమేజెస్, అదే మిర్రరింగ్ సర్ఫేసెస్ లేకుండా చూసుకుంటాం. మరి ఎక్కడైనా హోటల్ కానీ అక్కడెక్కడ వెళ్తే ఏముంటుంది, అంత డిమ్ లైటే ఉంటుంది, డైరెక్ట్ లైట్ కూడా ఉండదు. ఇది మేము. సో అట్లా ఏం చేస్తారంటే డైరెక్ట్ లైట్ ఫాల్ కాకుండా శృతి మైక్ ఆఫ్ చేయమ్మా.
2 నాట్ 3 శృతి. సో అట్లా డైరెక్ట్ గ్లేర్ రాకుండా ఏం చేస్తాము, రిఫ్లెక్టర్స్ పెట్టి ఆ లైట్ ని డిఫరెంట్ డైరెక్షన్స్ లో మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. సో వి యూజ్ డిఫరెంట్ రిఫ్లెక్టర్స్. ఒకవేళ ఏం అవసరం లేదనుకుంటే హైట్ ఆఫ్ ద ల్యాంప్ ని ఇంక్రీజ్ చేస్తాం. అదే హెవీ అమౌంట్ ఆఫ్ లైట్ సోర్స్ దూరంగా ఉంటాయి, సో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్లేర్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు స్టేడియం ఉంటుంది, క్రికెట్ స్టేడియం, దాంట్లో ఎక్కువ ఇల్యూమినేషన్ కావాలి. దానికోసం ల్యాంప్స్ బాగా పెట్టి స్టేడియం దగ్గర పెట్టరు కదా, హెవీ ఇల్యూమినేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని పెద్ద టవర్స్ లాగా పైకి తీసుకెళ్ళి అంత పై నుంచి ల్యాంప్స్ కనెక్ట్ చేస్తారు. అది ఫీల్డ్ మీదకి వచ్చేసరికి నార్మల్ ట్రైన్కి వచ్చేస్తుంది. అదే ల్యాంప్స్ని ఏవైతే స్పెక్టేటర్స్ కూర్చునే ప్లేస్ ఉంటుందో అంత దగ్గరగా పెట్టరు, హైట్గా తీసుకెళ్ళి అక్కడ నుంచి పెడతారు. ఓకే, సో ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ ఇల్యూమినేషన్ వస్తుంది అట్లా. సో ఇంక్రీజ్ ద హైట్ ఆఫ్ ఎ ల్యాంప్ ఆర్ యూస్ రిఫ్లెక్టర్స్ టు రెడ్యూస్ ద డైరెక్ట్ గ్లేర్. ఇండైరెక్ట్ గ్లేర్ అనేది వీ షుడ్ అవాయిడ్ సచ్ షార్ప్ స్మూత్ సర్ఫేస్ ఏరియాస్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద యాక్చువల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ గుడ్ లైటింగ్. ఒక లైటింగ్ స్కీమ్, గుడ్ లైటింగ్ స్కీమ్ అని ఎప్పుడు అంటాం, మనం ఏ లైటింగ్ స్కీమ్ తీసుకున్నా, సపోజ్ రీడింగ్ ఏరియా ఉంది, సో అక్కడ రీడింగ్ కోసం కావాల్సిన ఇల్యూమినేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్. సపోజ్ ఏదైనా డ్రాయింగ్ ఏరియా ఉంది, సో అక్కడ డ్రాయింగ్ ఏరియాలో స్మాల్ స్కేల్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం అబ్జర్వేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది, అక్కడ ఇల్యూమినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ క్లాస్ రూమ్ ఉంది అనుకోండి, అక్కడ నార్మల్ లైటింగ్ సరిపోతుంది. సపోజ్ ఏదైనా ఆడిటోరియం ఉంది అనుకోండి, ఆడిటోరియంలో కూర్చునే వాళ్ళకి ఎక్కువ లైటింగ్ అవసరం లేదు, ఎక్కడైతే స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్ దగ్గర ఎక్కువ లైటింగ్ అవసరం. సో దానికి తగ్గట్టుగా మనం లైటింగ్ స్కీమ్ అరేంజ్మెంట్ చేస్తాం. సపోజ్ ఏదైనా వర్క్షాప్ ఉంది, ఇప్పుడు ఎక్కడైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తాం, మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఎక్కువ అబ్జర్వేషన్ ఎక్కువ చేసే ఉందా, తక్కువ చేసే ఉందా, ఎక్కువ అబ్జర్వ్ చేసే ఉంది, ఆ మూవింగ్ ఆబ్జెక్ట్స్ మీద మనం పని చేసే ఉంది అనుకోండి, అక్కడ ఎక్కువ లైటింగ్ కావాలి. దాని మీద పని చేసేది లేదు, ఇప్పుడు ఒకసారి చూసేది ఉందా అంటే తక్కువ లైటింగ్. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్ స్కీమ్స్ ఉంటాయి. సో దేనికి తగ్గట్టుగా దానికి కావాల్సిన ఇల్యూమినేషన్ లెవెల్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో గుడ్ లైటింగ్ స్కీమ్, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ప్రాపర్ ఇల్యూమినేషన్, సఫిషియంట్ ఇల్యూమినేషన్ అనేది ఉండాలి. సఫిషియంట్ ఇల్యూమినేషన్ అంటే డిపెండింగ్ అపాన్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనం చూసే ఆబ్జెక్ట్ పెద్దగా ఉందనుకోండి, దానికి నార్మల్ లైటింగ్ సరిపోతుంది. సపోజ్ ఆబ్జెక్ట్ చిన్నగా ఉందనుకోండి, ఇప్పుడు చిన్న చిన్న మినియేచర్ ఆర్ట్స్ వస్తున్నాయి కదా, ఒకడు చాక్ పీస్ మీద డయాగ్రామ్ వేస్తాడు, ఒకడు బియ్యం గింజ మీద సమ్ షేప్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, లేకపోతే స్మాల్ స్మాల్ ఆబ్జెక్ట్స్ మీద ఏదైనా వర్క్ చేస్తూ ఉంటాడు. సపోజ్ ఏదైనా మొబైల్ రిపేర్ షాప్ ఉంటుంది, వాచ్ రిపేర్ షాప్ ఉంటుంది, అక్కడ ఆబ్జెక్ట్స్ చిన్న చిన్నగా ఉంటాయి. అప్పుడు దానికి ఏంటి, ఆ ఆబ్జెక్ట్ తగ్గట్టుగా అక్కడ ఎక్కువ లైట్ పెడతాం అన్నమాట. అంటే ఏదైనా చిన్న చిన్న స్క్రూ ఒకటి పడిపోయింది అనుకోండి, అది తెలియాలి కదా ఎక్కడ స్క్రూ ఉంది, ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎక్కడ క్లోజ్ చేయాలి, దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి. సో డిపెండింగ్ అపాన్ ఆబ్జెక్ట్ ఇల్యూమినేషన్ ప్రొవైడ్ చేయాలి. స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, వెదర్ ఇట్ ఈస్ మూవింగ్ ఆబ్జెక్ట్ ఆర్ స్టేషనరీ ఆబ్జెక్ట్. స్టేషనరీ ఆబ్జెక్ట్ అయితే తక్కువ, మూవింగ్ ఆబ్జెక్ట్ అయితే ఇంకెక్కువ అవసరం. అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మనం చూసే ఆబ్జెక్ట్ దాని బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, దానికి తగ్గట్టు కూడా లైటింగ్ స్కీమ్స్ అరేంజ్మెంట్ చేయాలి. ఇప్పుడు హోటల్స్లో ఏదైనా ఉందనుకోండి, అక్కడ ఏం చేస్తాడు, ఏదైనా ఒక ఫోటో ఉంటే ఆ ఫోటో మీద ఒక లైట్ ఉంటుంది, ఆ ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే వాల్ ఉంటుందో దానిపైన ఇంకో లైట్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ లేకపోతే డిఫరెంట్ ఇల్యూమినేషన్ లెవెల్స్, సో దట్ ఆ ఫోటో కానీ ఆ వాల్ కానీ రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది, ఒకేలాగా కనపడదు అన్నమాట. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే, ఇది కరెక్టే ఉందా, మైక్ వాయిస్ స్టక్ అవ్వట్లేదు కదా,
వాయిస్ క్లారిటీగానే వస్తుందా? ఎస్ సార్. ఫైన్. సో లైక్ దట్ కాంట్రాస్ట్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇల్యూమినేషన్. ఎక్కడైతే ఆబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి సేమ్ సేమ్ కలర్స్ దగ్గర దగ్గర ఉంటాయో అప్పుడు మోర్ లైట్ కావాలి. ఆపోజిట్ కలర్లో ఉంటే తక్కువ లైట్ ఇల్యూమినేషన్ అవసరం. దెన్ పీరియడ్ ఆఫ్ అబ్జర్వేషన్, మనం ఎంతసేపు చూస్తాం దాన్ని? జస్ట్ చూసి వెళ్ళిపోతామా? అప్పుడు తక్కువ లైట్ అవసరం. దాన్ని ఎక్కువసేపు అబ్జర్వ్ చేసి దాన్ని ఎక్కువ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేది ఉందనుకోండి, ఓకే, దానికి ఎక్కువ లైట్ అవసరం. సో అట్లా బేస్డ్ అపాన్ దీస్ డిఫరెంట్ కండిషన్స్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ ప్రాపర్ ఇల్యూమినేషన్. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ గుడ్ లైటింగ్ స్కీమ్ ఈజ్ ప్రాపర్ ఇల్యూమినేషన్ బేస్డ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, కాంట్రాస్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ పీరియడ్ ఆఫ్ అబ్జర్వేషన్. దెన్ దే షుడ్ నాట్ బి ఎనీ గ్లేర్. గ్లేర్ అనేది ఉండద్దు. ప్రాపర్ లైటింగ్ ఉంది, మంచి లైటింగ్ ఉందంటే అక్కడ గ్లేర్ ఉండద్దు. గ్లేర్ ఉంటే మనం చూడాల్సింది చూడలేము, మనం అన్కంఫర్ట్ ఫీల్ అవుతాం, అక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఓకే, దెన్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ ఉండద్దు. దాన్ని కాంట్రాస్ట్ తగ్గించడానికి ఏం చేస్తాం? సపోర్టింగ్ లైట్స్ అంటే చిన్న చిన్న ల్యాంప్స్ పెడతాం. అదే లైక్ దట్ ఎగ్జాంపుల్ ఇన్ హోటల్స్ ఆర్ సమ్ షాపింగ్ మాల్స్, అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అక్కడ ఏం చేస్తారు? అవన్నీ కూడా హైలైట్ అవ్వాలంటే దేని దానికి సపరేట్ సపరేట్ స్మాల్ స్మాల్ లైట్స్ పెట్టి మోర్ నెంబర్ ఆఫ్ లైట్స్ కనెక్ట్ చేసి దాన్ని హైలైట్ చేస్తారు. అంటే డిఫరెంట్ కాంట్రాస్ట్ తగ్గించి దాని అపియరెన్స్ని ఇంక్రీజ్ చేస్తారు. ఓకే, అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ షాడో. ఓకే, షాడోలు ఉండద్దు, నీడలు రావద్దు. అంటే ఏం చేస్తారు? డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి లైట్ కనెక్ట్ చేస్తాం, అంతే కదా. దీస్ ఆర్ ఆల్ జనరల్ టాపిక్స్. కలర్ ఎంటరింగ్ ఉండద్దు, అంటే ఏ కలర్ ఎట్లుందో అట్లే కనబడాలి. సపోజ్ ఒక అక్కడ ఒక స్మాల్ రోజ్ ప్లాంట్ ఉంది, రెడ్ కలర్ రోజ్ ఉంది అనుకోండి, మనం లైటింగ్ లైట్ ఆన్ చేసిన తర్వాత రెడ్ కలర్ పింక్ అయిపోతే ఏది ఏ కలర్ ఉందో అదే కలర్ ఉండాలి. వైట్ కలర్ రోజ్ ఎల్లో కలర్లో కనిపిస్తాయి. సపోజ్ సోడియం వేపర్ ల్యాంప్ పెట్టారు, దాని కింద ఒక వైట్ రోజ్ ప్లాంట్ ఉంది, ల్యాంప్ అయ్యంగానే వైట్ అది ఎల్లో అయిపోతుంది. ఓకే, మీరు వైట్ షర్ట్ వేసుకొని పోయారు, సోడియం వేపర్ ల్యాంప్ కింద నిలబడితే మీరు ఎల్లో షర్ట్ లాగా కనిపిస్తారు. అట్లా ఉండద్దు అన్నమాట. సో దే షుడ్ నాట్ బి ఎనీ కలరింగ్, కలర్ రెండరింగ్. ద లైట్ షుడ్ బి వైట్ లైట్ ఆర్ డే లైట్. డే లైట్లో ఉండే లైట్ కానీ ఆర్ కూల్ లైట్, కూల్ వైట్ కలర్ కానీ అట్లా ఉండాలి. దెన్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ ద ఎలక్ట్రికల్ లైటింగ్ స్కీమ్ వి ప్రొవైడెడ్ దట్ షుడ్ బి యాజ్ లెస్ మెయింటెనెన్స్ యాజ్ పాసిబుల్. మనం ప్రాపర్ ఉండడానికి ఇవన్నీ చేసినాం కానీ దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉండాలి? తక్కువ ఉండాలి, యాజ్ లో యాజ్ పాసిబుల్. మెయింటెనెన్సే ఉండద్దు, మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలని కాదు, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, అందుకే కదా మన ఇళ్ళల్లో ఇవన్నీ పెట్టుకుంటామా, నంబర్ ఆఫ్ మోర్ నంబర్ ఆఫ్ లైట్స్ పెట్టి వీటిని ఏమంటారు కాంట్రాస్ట్ తగ్గించేలాగా. ఎవరైనా ఇళ్ళల్లో ఉన్నాయా 10 10 లైట్లు ఉన్నాయా ఒక్కొక్క రూమ్లో? ఉన్నాయమ్మా. మెయింటెనెన్స్ మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలని ఒకటే ల్యాంప్ పెట్టేస్తాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ఫ్లోరోసెంట్ ల్యాంప్ లేకపోతే ఎల్ఈడి ట్యూబ్, ఒక ట్యూబ్ లైట్ లాంటిది పెడతాం. ఎందుకోసం ట్యూబ్ లైట్స్ ఎక్కువ వాడతారు మన వాళ్ళు, చెప్తారు ఎవరైనా రీజన్ ఎందుకు? ట్యూబ్ లైట్లు కానీ ఎల్ఈడి ట్యూబ్స్, ట్యూబ్ లైట్ లాగా ఉండే ఎల్ఈడి లైట్స్ వాడతారు, ఎందుకోసం ఎవరైనా చెప్తారా రీజన్? వి ఫీల్ కంఫర్టబుల్. లో పవర్ కన్సంప్షన్ సార్. పవర్ ఎల్ఈడి ఇప్పుడు మామూలుగా ఇన్కాండిసెంట్ లాగా ఉండే ఎల్ఈడి, ఇట్లాంటి ఎల్ఈడి కూడా పవర్ కన్సంప్షన్ తక్కువ అవుతుంది కదా. ఇది కూడా ఎల్ఈడి, ఇది కూడా ఎల్ఈడి, ట్యూబ్ లాగా ఉండే లార్జ్ లార్జ్ డిస్టెన్స్ అంటే ఎక్కువ ప్లేస్ కి ఒకటే బల్బు కాల్ లాంగ్ డిస్టెన్స్. ఓకే, కొంతవరకు కరెక్టే. మీరే అబ్జర్వ్ చేసేయండి. ఇప్పుడు ఒక ల్యాంప్ ఇట్లా ఉంది అనుకోండి, లైట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ సోర్స్,
ఒకటే పాయింట్ నుంచి లైట్ వస్తుంది. మీరు ఒక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టారు అనుకోండి, ఇక్కడ పెడితే ఏమవుతుంది, దాని వెనుక అంతా షాడో వస్తుంది దానికి. ఓకే, షాడో వస్తూ ఉంటుంది. అదే ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టారు అనుకోండి, దీనికి లైట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి వస్తుంది. అంటే ఒక 4 ఫీట్ల ఎల్ఈడి లైట్, 4 ఫీట్ దాకా ఉంటుంది అప్రాక్సిమేట్లీ, 4 ఫీట్ డిస్టెన్స్ నుంచి ఇన్ని లైట్ వేవ్స్ వస్తాయి. అప్పుడు షాడో ఏమవుతుంది, షాడో తగ్గిపోతుంది, దీని షాడో అనేది చిన్న అయిపోతుంది ఇట్లా. కరెక్టేనా? మీరు ఈ ల్యాంప్ కింద నిలబడ్డదానికి, ఈ ల్యాంప్ కింద నిలబడ్డదానికి షాడోస్ తక్కువ ఉంటాయి. ఇది డిస్ట్రిబ్యూటెడ్ లైటింగ్, ఒకటే లైట్ కాకపోతే ఇది ఇట్లా 4 ఫీట్ లాగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని పాయింట్స్ నుంచి లైట్ వస్తూ ఉంటుంది. సో మీకు షాడో ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, షాడోస్ తక్కువ వస్తుంది. ఇది ఓన్లీ సింగిల్ పాయింట్ నుంచి లైట్ వస్తుంది కాబట్టి షాడో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఉంటే ఒకసారి అది ఆన్ చేసి చూడండి, ఇది ఆన్ చేసి చూడండి. సో వాట్ ఐ మీన్ టు సే, వి ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దిస్ ల్యాంప్స్, దిస్ స్ట్రేట్ ట్యూబ్ లైట్ ల్యాంప్స్. ఓకే, ఈ ఎల్ఈడి ఇట్లా ఏదైతే 4 ఫీట్ ట్యూబ్ లైట్ లాగా ఉందో, దట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ కంపేర్ టు సింగిల్ పాయింట్ ల్యాంప్. మన రూమ్స్లలో రూమ్ ఎట్లా పెద్దగా ఉంటుంది, అందులో ఒకే పాయింట్ ఆఫ్ సోర్స్ కాకుండా ఒక రోల్ వేసేస్తే అక్కడ అది మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి షాడో ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది. మరి ప్రతి జగలు ఇదే వాడతామా సార్? అంటే అవసరం లేదు ప్రతి జగలో. ఇప్పుడు నార్మల్ మనకి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోయేది ఉంది. ఇప్పుడు మెట్ల దగ్గర కానీ, లేకపోతే పార్కింగ్ కానీ, లేకపోతే జనరల్ లైటింగ్, అక్కడ ఇది వాడచ్చు. ఇది తక్కువ కాస్ట్ ఉంటుంది, స్పేస్ కూడా తక్కువ కన్సూమ్ చేస్తుంది, షాడో ఎఫెక్ట్ ఉన్నా మనకు అవసరం లేదు. కానీ లివింగ్ రూమ్స్ మనం ఉండే ప్లేస్లలో వీ ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ ల్యాంప్ బికాస్ దీస్ ఆర్ మోర్ కంఫర్టబుల్. ఓకే, సో యూ కెన్ సీ దిస్ ఐ టోల్డ్ యూ సోడియం వేపర్ ల్యాంప్, ఇట్ ప్రొవైడ్స్ ఎల్లోయిష్ కలర్. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, సో బ్లూ వైట్ కలర్. నార్మల్ టంగ్స్టన్ ఫిలమెంట్, టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్ తెలుసు కదా మనకు, ఇన్కాండసెంట్ ల్యాంప్, దట్ ఈస్ ఎల్లోయిష్ వైట్. కార్బన్ ఆర్క్ ల్యాంప్స్, దట్ ఈస్ పేల్ గ్రీన్. ఓకే, అండ్ యూ కెన్ సీ దీస్ ఆర్ లిగ్నెస్ ఎఫిషియన్సీ. దట్ మీన్స్ ఇఫ్ యూ గివ్ 100 వాట్స్, ఐ మీన్ 100% ఎలక్ట్రికల్ ఇన్పుట్, అవుట్ ఆఫ్ 100% ఓన్లీ 10%, 5 to 10% ఎనర్జీ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రిక్ లైట్ ఎనర్జీ. ది రిమైనింగ్ 90% ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ నాట్ కన్వర్టెడ్ టు లైట్ ఎనర్జీ. అర్థమవుతుందా? లెస్ ఎఫిషియంట్ ల్యాంప్స్. దెన్ ఇన్కాండసెంట్ ల్యాంప్, మనం 60 వాట్ ల్యాంప్ ఉంటుంది, 60 వాట్లో 10% అంటే 6 వాట్స్, 6 to 10 వాట్స్ మాత్రమే అది లైట్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యింది. మిగతా అంతా ఎటు పోతుంది సార్? మరి ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు హీట్, హీట్ కూడా వస్తుంది కదా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే, దెన్ ఫ్లోరోసెంట్ ల్యాంప్, దిస్ ఈస్ 40 to 50%, అబౌట్ 50% ఎఫిషియన్సీ. ఫ్లోరోసెంట్ ల్యాంప్ ఒక 40 వాట్స్ ఉందనుకోండి, ఒక 20 వాట్స్ ఇలా లైట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, ఇంకా 20 వాట్స్ వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అంటే హీట్ లాగా అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ ల్యాంప్స్ అనేది తెలుసు మీకు, సినిమా థియేటర్లో ల్యాంప్ ఉంటుంది తెలుసా? మనం పెద్ద సినిమా థియేటర్ హాల్లో, మనం లాస్ట్ బాల్కనీ లాస్ట్ సీట్లో వెనకాల ప్రొజెక్టర్ ఉంటుంది, అందులోంచి ప్లే అయితే అది పోయి ముందట స్క్రీన్లో పడుతుంది. అక్కడిక్కడికి మినిమం ఒక 100 మీటర్స్, 50 మీటర్స్, 70 మీటర్స్ అంత డిస్టెన్స్ వెళ్ళి అక్కడ పెద్ద స్క్రీన్ మీద పడి మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు మూవీ కనిపిస్తుంది. మరి అక్కడ ఏం ల్యాంప్స్ వాడతాం తెలుసా? చెప్తారు ఎవరైనా? ఎప్పుడైనా ఆలోచించరా అదేం ల్యాంప్? అక్కడ ఏమైనా ఇన్కాండసెంట్ ల్యాంప్ ఉంటుందా, ఎల్ఈడి ల్యాంప్ ఉంటుందా, ఫ్లోరోసెంట్ ల్యాంప్ ఉంటుందా, సోడియం వేపర్ ఉంటుందా, మెర్క్యూరీ వేపర్ ఉంటుందా, ఏముంటుందమ్మా? ఎనీబడి
So there in the projectors they use arc lamps. Okay, arc lamps have got highest beam of illumination. అంటే ఎక్కువ హై బీమ్ లైట్స్ ఏవైతే ఉంటాయో ఏదైనా ఫంక్షన్స్లలో కొన్ని లైట్స్ పైకి పంపిస్తారు కదా అట్లా గాల్లోకి ఆకాశంలోకి నైట్, అట్లాంటివి కానీ సినిమా ప్రొజెక్టర్స్ కానీ అట్లా ఏవైతే హై ఇల్యుమినేషన్ బీమ్ ఆఫ్ లైట్ ఏదైతే వచ్చేది ఉంటుందో అక్కడ ఆర్క్ ల్యాంప్స్ వాడతారు. ఇది ఏంటంటే కార్బన్ ఆర్క్ ల్యాంప్. ఇది కార్బన్ ఆర్క్ ల్యాంప్లో ఈ పేల్ గ్రీన్ వచ్చింది. ఇంకా డిఫరెంట్ కాంబినేషన్ కెమికల్ కాంబినేషన్స్లో మనం దాన్ని వైట్ వైటిష్ కలర్లోకి తీసుకొస్తాం. కార్బన్ ప్లస్ సమ్ అదర్ మెటీరియల్, కార్బన్ ప్లస్ సమ్ ఫెర్రస్, కార్బన్ ప్లస్ సమ్ అదర్. ఓకే, మెయిన్గా కార్బన్ అనేది ఉంటుంది, కార్బన్తో పాటు ఇంకా సమ్ కాంబినేషన్ ఉంటుంది. కార్బన్ ఎందుకు వాడతాం అంటే దీస్ ఆర్ ఆర్క్ ల్యాంప్స్. ఆర్క్ అంటే ఏంది, టూ ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, టూ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, టూ ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఆర్క్ తోటి హై బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది. మరి ఆర్క్ కంటిన్యూస్ ఆర్క్ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ హీట్ కూడా జనరేట్ అవుతుంది. మీరు చూసారు కదా 10% లైట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, మిగతా అంతా కూడా హీట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. సో దీస్ లైట్స్ హావ్ గాట్ వెరీ హై టెంపరేచర్స్. ఈ లైట్ చాలా హై టెంపరేచర్లో ఆపరేట్ అవుతుంది, బాగా హీట్ జనరేట్ అవుతుంది. అందుకోసం ఎలక్ట్రోడ్స్ కూడా కరిగిపోవద్దు ఆ హీట్కి. ఎలక్ట్రోడ్స్ నార్మల్ ఐరన్ కానీ స్టీల్ కానీ ఉంటే అవి మెల్ట్ అయిపోతాయి. అట్లా మెల్ట్ కాకుండా కార్బన్ ఎలక్ట్రోడ్స్ వాడతారు. ఓకే, కార్బన్ మెటీరియల్కి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో దెర్ ఆర్ సమ్ కాంబినేషన్ ఆఫ్ కార్బన్ ప్లస్ సమ్ కెమికల్స్, సో దట్ ఆర్క్ ల్యాంప్స్ విల్ ప్రొవైడ్ హై బీమ్ ఆఫ్ లైట్ ఉంది ఆ ప్రొజెక్టర్. అది అవుతున్నా. సో నెక్స్ట్ వన్ స్పెషల్ ల్యాంప్స్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ పర్పస్. నార్మల్ నియాన్ ల్యాంప్స్, నియాన్ అంటే చిన్న చిన్నవి మన ఇళ్ళల్లో జీరో లైట్స్ ఉంటాయి కదా, జీరో బల్బ్, చిన్న ఎల్ఈడీస్, ఏమైనా ఇండికేటర్. ఇప్పుడు మనకు టెస్టర్లో ఒక చిన్న ల్యాంప్ ఉంటుంది, చూసేటప్పుడైనా టెస్టర్, టెస్టర్లో చిన్న లైట్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ నియాన్ ల్యాంప్. అందులో ఏం ఎలక్ట్రోడు ఫిలమెంటు ఫిలమెంటు హీట్ అయ్యి లైట్ వచ్చేది అట్లా ఏమి ఉండదు. చిన్న ఒక ల్యాంప్ దాంట్లో స్మాల్ టూ ఎలక్ట్రోడ్స్, అది నియర్లీ ఒకదానికొకటి పక్క పక్కన ఉండి అదంతా ఒక ఇనర్ట్ గ్యాసెస్ తోటి ఫిల్ చేసి అది క్లోజ్ చేసి ఉంటుంది, దట్ ఈస్ నియాన్ ల్యాంప్స్. దెన్ సిమిలర్లీ హీలియం ల్యాంప్స్, క్యాడ్మియం వేపర్ ల్యాంప్స్, కార్బన్ డైఆక్సైడ్ వైట్ ల్యాంప్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కాంబినేషన్, కెమికల్ కాంబినేషన్ ఇన్సైడ్ దట్ క్లోజ్ క్యాప్సూల్. అవి డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, రెడ్ లైట్, బ్లూ లైట్, ఇప్పుడు చాలా వచ్చినాయి పింక్. ఇప్పుడు అన్నీ కూడా ఎల్ఈడి, ఎల్ఈడి తోటి ఏ లైట్ ఏ కలర్ అంటే ఆ కలర్. ఓకే, సో లైక్ దట్ దీస్ ఆర్ సమ్ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ ల్యాంప్స్. దీస్ ఆర్ జనరల్ పర్పస్ ల్యాంప్స్, ఫ్లోరోసెంట్, సోడియం మెర్క్యూరీ, టంగ్స్టన్, కార్బన్ ఆర్క్ ల్యాంప్స్. ఇవి తెలాలా మీకు, ఎవరైనా అడుగుతారు మీరు మీకన్నా ఇంట్లో మీకంటే చిన్నవాళ్ళు పెద్దోళ్ళు, అదేం ల్యాంపు అంత లైట్ ఎట్లా వచ్చింది అని అడుగుతారు. అప్పుడు ఏమో నాకు కూడా తెలియదు అంటే మంచి ఉంది. ఓకే, దెన్ యూ కెన్ సీ దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ పర్పసెస్ ఫర్ ఆఫీస్ పర్పస్. వాట్ ఈస్ ద ఇల్యుమినేషన్, మినిమం ఇల్యుమినేషన్ అండ్ మ్యాక్సిమం ఇల్యుమినేషన్, 750, 1500 మ్యాక్సిమం అట్లా. లేదు నార్మల్ ఆఫీస్ వర్క్ ఉంటే ఇంకా తక్కువ, 800 to 400. మనకు కంటిన్యూస్ అక్కడ ఉండేది లేదు, ఓన్లీ పార్కింగ్ లేకపోతే ఓపెన్ స్పేస్ అట్లా ఏమైనా ఉంటాయి, తక్కువ, ఇంకా తక్కువ. స్కూల్స్ జనరల్ క్లాస్ రూమ్ 500 to 250. ఏమైనా స్పెషల్ ఆర్ట్ క్లాసెస్, డ్రాయింగ్ క్లాసెస్ 800 to 400. సమ్ సీయింగ్ క్లాస్ 800 to 450. ఇండస్ట్రీస్, వెరీ ఫైన్ ఇండస్ట్రీస్ చెప్పాను కదా, వాచెస్ కానీ ఏదైనా స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉంటే 5000 లక్స్, 5000 లక్స్. ఇక్కడ చెప్పిన ఇల్యుమినేషన్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లక్స్, లక్స్ పర్ యూనిట్ ఏరియా, దట్ ఈస్ లక్స్ ఇల్యుమినేషన్ ఈ. దెన్ లేత్స్ 2000, దెన్ ఆర్డినరీ
drilling, turning, 800. Okay. So like this, different purposes, different lightings and item. Shops. ఇప్పుడు షాపింగ్ మాల్స్ అవి ఏమైనా ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఏం చేస్తారు, 1000 lakhs. 1000 lakhs అంటే ఒక పాయింట్లో కాదు, మొత్తం షాపింగ్ ఏరియా, మనం ఏదైతే షాప్లో తిరుగుతుంటామో ఏరియా అంతా కూడా 1000 lakhs ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఎన్ని ల్యాంప్స్ కనెక్ట్ చేయాలో వాళ్ళకి తెలుసు. మనం కూడా చూస్తాం, ప్రొవైడ్ ఇల్యూమినేషన్ ఫర్ గివెన్ బిల్డింగ్ సో అండ్ సో ఏరియా అండ్ దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని మనకు ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లంకి తగ్గట్టుగా మనం ఈ ఎన్ని ల్యాంప్స్ ఉండాలన్నది క్యాలెక్ట్ చేస్తాం. దెన్ హోమ్స్, లివింగ్ రూమ్స్, ఓకే, జనరల్ లైటింగ్, కిచెన్, ఓకే, జస్ట్ గో త్రూ దిస్ డిఫరెంట్ వెయిటింగ్ రూమ్స్, నైట్ ఎంత ఉంటుంది, మిడ్ నైట్ ఎంత ఉంటుంది అట్లా. ఓకే, దెన్ కమింగ్ టు సమ్ ల్యాంప్ ఫిట్టింగ్స్, డిఫరెంట్ ల్యాంప్ ఫిట్టింగ్స్ ఏమేమి ఉంటాయి. ల్యాంప్ ఫిట్టింగ్ ఉండాలంటే అది దేనికోసం, ల్యాంప్ ఫిట్టింగ్స్ అనేవి దేనికి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ల్యాంప్ ఫిట్టింగ్ అండ్ వేరియస్ ల్యాంప్ ఫిట్టింగ్. Fitting. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ల్యాంప్ ఫిట్టింగ్? ఫస్ట్ ల్యాంప్ని హోల్డ్ చేయడానికి, ఇది నా ల్యాంప్ ఫిట్టింగ్లోనే కదా ల్యాంప్ని ఫిక్స్ చేస్తాం. ఫస్ట్ ఏంది, ల్యాంప్ని హోల్డ్ చేయడానికి, ల్యాంప్ని పట్టుకోవడానికి, ఇది మెకానికల్ ప్రొటెక్షన్, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. దెన్ డిఫ్యూజ్ ద లైట్, లైట్ని మనం ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో పంపించుకోవడానికి, డైరెక్ట్గా లైట్ ఇన్ రిక్వైర్డ్ డైరెక్షన్. లైట్కి ఏమైనా కలర్ ఇవ్వాలనుకోండి, మన దగ్గర అన్నీ నార్మల్ వైట్ ల్యాంప్స్ ఉన్నాయి, మనకు డిఫరెంట్ డెకరేషన్ పర్పస్ డిఫరెంట్ కలర్స్ కావాలి. సో దానిపైన డిఫరెంట్ కలర్స్ కవర్స్ పెట్టామనుకోండి, సో విల్ గెట్ డిఫరెంట్ కలర్ ఆఫ్ ఎ లైట్ టు కంట్రోల్ ద కలర్ ఆఫ్ ఎ లైట్. తర్వాత మనం లైట్ని ఎక్కడ కావాలనుకుంటున్నాము, ఎక్కడ వద్దనుకుంటున్నాము, ఎక్కడ కట్ చేయాలి, ఎంత డిస్టెన్స్ రావాలి. సో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్స్ వీల్ కంట్రోల్ ద లైట్. ఓకే, దెన్ డిఫరెంట్ ఆస్థెటికల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రిమిసెస్. ఇళ్ళల్లో ఒక టైపు, హోటల్లో ఒక టైపు, షాపింగ్ మాల్లో ఒక టైపు, గ్యాలరీలో ఒక టైపు, స్టేడియంలో ఒక టైపు. సో బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ will control the light. That is the main purpose of lamp fitting. So there are 5 types of lamp fittings are there. So first lamp fitting is general lamp fitting. Okay, ante manam oka lamp itla connect chesam anukondi, lamp vinipistundamma? Vinipistundi sir. So this is general lamp fitting. Okay, ఇది చూడండి, నేను చెప్పే చూడండి. జనరల్ ల్యాంప్ ఫిట్టింగ్ అంటే సపోజ్ నార్మల్ ఒక ల్యాంప్ కనెక్ట్ చేస్తే లైట్ అనేది అన్ని డైరెక్షన్లో వస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అవర్ వర్క్ ప్లేన్. వర్క్ ప్లేన్ అంటే ఇది వర్క్ ప్లేన్. సో దాంట్లో 50% లైట్ మనకు వర్క్ ప్లేన్లోకి వస్తూ ఉంటుంది, ఒక 50% అన్ని మనకు అవసరం లేనిదంతా 50% అవసరం లేకుండా వెళ్ళిపోతుంది. 50% మనకు యూజ్ అవుతుంది, 50% మనకు అవసరం లేకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. దట్ ఈస్ జనరల్ ల్యాంప్ ఫిట్టింగ్. 50% డైరెక్ట్ లైటింగ్ అంటే ఈ ల్యాంప్ని ఏం చేస్తాం, ల్యాంప్ కనెక్ట్ చేసి దాని చుట్టూరుగా రిఫ్లెక్టర్ పెట్టేసి ల్యాంప్ని కనెక్ట్ చేస్తాం. అప్పుడు లైట్ ఏమవుతుంది, లైట్ అంతా కూడా డైరెక్ట్ అవుతుంది, లైట్ అంతా కూడా మన వర్క్ ప్లేన్ సైడ్ డైరెక్ట్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ అవర్ వర్క్ ప్లేన్. అంటే 90% లైట్ మన వర్క్ ప్లేన్కి వస్తుంది, ఒక 10% అనేది రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఆర్ గోయింగ్ వేస్ట్. 10% దిస్ ఇస్ డైరెక్ట్ లైటింగ్. ఎందుకు సార్ ఇట్లా డైరెక్ట్ ఇండైరెక్ట్ చెప్తాను. ఇప్పుడు ఇండైరెక్ట్ లైట్ అంటే ల్యాంప్ ఉంటే అలా ఫిలమెంట్ ఉంటే దాన్ని మొత్తం క్లోజ్ చేసి, ఓకే, దానికి రిఫ్లెక్టర్స్ పెట్టేసి లైట్ మనకు కనబడదు, అసలు లైట్ ఎక్కడుందో తెలియదు. ఇట్లా పెట్టినాం అనుకోండి, అప్పుడు ఏమైతే లైట్ అంతా ఇండైరెక్ట్ వెళ్ళిపోతుంది. మన వర్క్ ప్లేన్ ఇక్కడ ఉంది, వర్క్ ప్లేన్కి చాలా తక్కువ వస్తుంది అన్నమాట. ఓన్లీ
10% అనేది మన వర్క్ ప్లేన్కి వస్తుంది, 90% ఈజ్ గోయింగ్ అవే, గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్. దిస్ ఇస్ కాల్డ్ ఇన్డైరెక్ట్. ఇట్లా ఉంటాయా సార్, ఎవరైనా లైట్ పెట్టుకొని లైట్ రాకుండా చేస్తారా? ఓకే, సో యూ విల్ గెట్ దట్ టైప్ ఆఫ్ డౌట్. ద రీజన్ ఈజ్ జనరల్ లైటింగ్స్ ఆర్ ఈ జనరల్ వి సీ ఇన్ అవర్ హౌజెస్ నార్మల్ డే టు డే లైఫ్. వి ఎంప్లాయ్ జనరల్ లైటింగ్, మన ఇల్లు కానీ ఆఫీస్ కానీ కాలేజ్ కానీ అట్లా జనరల్ లైటింగ్ వాడతాం. ఎక్కడైతే ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా ఇంపార్టెంట్ లైట్ ఎక్కువ అవసరం, మన ఆర్ట్ గ్యాలరీస్ కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అసెంబ్లింగ్ కానీ ఏదైతే అక్కడ లైట్ ఎక్కువ అవసరం ఉంటుందో దే యూస్ డైరెక్ట్ లైటింగ్. ఎక్కడైతే లైట్ అవసరం ఉండదో, లైట్ అవసరం లేని ప్లేస్లు ఏముంటాయి చెప్తారు? ఎగ్జాంపుల్ ఏమన్నా? రాహుల్ చెప్పు. సో రెస్టారెంట్ థియేటర్స్ సార్, థియేటర్స్ రెస్టారెంట్స్ థియేటర్లో లైట్లు బంద్ చేసేస్తారు. రెస్టారెంట్లో లైట్ బంద్ చేయరు, లైట్ ఆఫ్ చేయరు. లైట్స్ ఉంటాయి కానీ లైట్ మన మీదకి రాదు. అంత చిన్న 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 లైట్స్ పెట్టి ఆ లైట్ కూడా మన మీద పడకుండా, మనం తినేది ఏందో కనబడకుండా, మనం ఏం ఆర్డర్ ఇచ్చామో మనకి ఏం వచ్చిందో తెలియకుండా, సో అట్లా ఉంటుంది అన్నమాట లైటింగ్. ఇట్లా టేబుల్స్ అన్నీ ఉంటాయి కానీ అందరు క్లియర్ కనబడరు కదా, మనకు ముందు ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు. లైట్స్ లేవంటే బెడ్ లైట్, బెడ్ లైట్ అంటే ఒకటే లైట్. ఇది లైటింగ్ స్కీమ్. ఇప్పుడు రెస్టారెంట్ అనేది లైటింగ్ స్కీమ్, అక్కడ ఉండే లైటింగ్ అంతా అట్లనే ఉంటుంది. బెడ్ లైట్ అనేది వాటి జస్ట్ ల్యాంప్ మన కోసం. ఓకే, అది కూడా ఇండైరెక్ట్ కిందకే వస్తుంది. సో ఇన్ బిట్వీన్ ఈ మూడిటి మధ్యలో ఇంకోటి సెమీ డైరెక్ట్. డైరెక్ట్ సెమీ డైరెక్ట్, సెమీ డైరెక్ట్ అంటే కిందికి 90% రాదు, కిందికి ఒక 60% మనకు వర్క్ ప్లేన్కి వస్తుంది, ఒక 40% వేస్ట్ అవుతుంది, ఒక 30% 40% వేస్ట్ అవుతుంది. ఓకే, ఒక 60-70% కిందికి వస్తుంది. అట్లాగే సెమీ ఇండైరెక్ట్, సెమీ ఇండైరెక్ట్ అంటే 90% పైకి వెళ్ళదు, ఒక 60-70% పైకి వెళ్తుంది. ఓకే, రిమైనింగ్ ఒక 30% మన వర్క్ ప్లేన్కి వస్తుంది. దీన్నే ఇక్కడ రాశారు, డైరెక్ట్ సెమీ డైరెక్ట్ జనరల్ సెమీ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్. అర్థమేనా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాంప్ ఫిట్టింగ్. సో దిస్ ఈజ్ డైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్. దే ఆర్ ఎఫిషియంట్, చీప్, గివ్ హార్డ్ లైట్. హార్డ్ లైట్ అంటే ఎక్కువ ఎలిమినేషన్ వస్తుంది. ఇవి ఎక్కడ వాడతారు? ఇండస్ట్రీస్, కమర్షియల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ లైటింగ్, జనరల్ అవుట్డోర్ లైటింగ్, ఇక్కడ ఇవి వాడతారు. అవి ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. దిస్ ఇస్ డైరెక్ట్ లైటింగ్ ఫిట్టింగ్. మన కెమిస్ట్రీ ల్యాబ్లలో ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇది పాత ఇల్యూమినేషన్ స్కీమ్స్ ఇట్లా ఉన్నాయి, పాత లైటింగ్. దెన్ సెమీ డైరెక్ట్ ఫిట్టింగ్స్ చెప్తా కదా, 60% అనేది మన వర్క్ ప్లేన్లోకి వస్తుంది, అబౌట్ 40% వెళ్ళిపోతుంది. ఇది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైట్. ఓకే, హై ఎఫిషియన్సీ, గ్లేర్ ఈజ్ అవాయిడెడ్. డైరెక్ట్ బీమ్లు ఉంటే గ్లేర్ వస్తుంది, లైట్ మొత్తం ఒకే సైడ్ వస్తే గ్లేర్ వస్తుంది. కొంచెం రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి డిఫరెంట్ సైడ్ నుంచి ఇంకో లైట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతే సో గ్లేర్ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? సూటబుల్ ఫర్ రూమ్స్ విత్ హై సీలింగ్, బాగా హై సీలింగ్ ఉన్నప్పుడు ఇట్లాంటి యూజ్ చేస్తారు, ఆఫీసెస్, షాప్స్. ఓకే, సో సమ్ పోర్షన్ ఆఫ్ లైట్ ఈస్ గోయింగ్ అప్. ఓకే, దిస్ ఇస్ సెమీ డైరెక్ట్. దెన్ జనరల్ లైట్ ఫిట్టింగ్. జనరల్ ల్యాంప్ అంటే అన్ని డైరెక్షన్లో సేమ్, పైనకు కిందికి, 50% పైకి 50% కిందికి, సేమ్ కంట్రోల్ ఏమి ఉండదు అన్నమాట. ల్యాంప్ ఆన్ చేస్తే అది అన్ని వైపులా వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఇంకా సింపుల్ మెథడాలజీ, యూనిఫామ్ లైట్ డిస్ట్రిబ్యూషన్.
This is used for offices, domestics, general lighting at the shop. Okay, industry, local lighting, like this. Then semi-indirect fittings. Semi-indirect fittings mean 10 to 30% light is coming to the workspace. Remaining 60 to 90% is going to the upside. This will give soft shadows. There is no glare onto the eyes like this. So more light is going upwards, less light is coming downward. Okay, this is semi-indirect. So mainly suitable for high class utility lighting such as office buildings, boardrooms, indoor light, decorative purposes. Man, ఈ మధ్యలో అందరూ వేసుకుంటారు కదా ఫాల్ సీలింగ్, దాని లోపల లైట్స్ వేస్తారు కదా ఫాల్ సీలింగ్ లోపల రౌండ్ గా స్ట్రిప్స్ వేస్తారు ఎల్ఈడి స్ట్రిప్స్, అవి కూడా ఇండైరెక్ట్ లైటింగ్స్ కిందకే వస్తుంది. మనకు ల్యాంప్స్ లైట్స్ ఏం కనబడవు ఎల్ఈడి లైట్, ఆ ఫాల్ సీలింగ్ లోపల డిఫరెంట్ కలర్స్ అవేటితోటి మనకు లైట్ కనిపిస్తారు. సో ఇండైరెక్ట్ లైటింగ్ ఓన్లీ 10% లైట్ ఈస్ కమింగ్ టు అవర్ వర్క్ ప్లేన్. So no glare, no shadows, softer, more diffused. So 90% light is going upwards, only 10% light is coming downwards like this. So mainly used for decorative purposes, cinema, hotels, workshop, other places where shadows are eliminated, suitable for shops. Amul ma illa laki house ma use chaya. ఓకే అదాయిత్నమ్మ. సో దీస్ ఆర్ డిఫరెంట్ లైటింగ్ ఫిట్టింగ్స్, ఫైవ్ లైటింగ్ ఫిట్టింగ్స్, దట్ ఈస్ డైరెక్ట్ ఫిట్టింగ్, సెమీ డైరెక్ట్, జనరల్, సెమీ ఇండైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అండ్ వాట్ ఈస్ రిక్వైర్మెంట్స్, ఐ మీన్ వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ లైటింగ్ ఫిట్టింగ్. ఇంకేం చూసినమ్మా, వాట్ ఈస్ ద properties of a good lighting scheme. These are the good lighting scheme: proper illumination, absence of glare, contrast, absence of shadow, absence of color rendering, easy maintenance. Then what is glare? Clear are my topics, simple topic. Okay. Yes sir. Yes sir. Shall we continue next? మన మీటింగ్ టైం దగ్గరకి వచ్చింది, 45 మినిట్స్. సార్ ఇది లా ఆఫ్ ఇల్యూమినేషన్ చెప్పాను సార్, అయిపోతుంది. ఇంపార్టెంట్ టాపిక్ అని అది ఇంపార్టెంట్, అది కంటిన్యూ చేయాలా? ఇంకో 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చి కంటిన్యూ చేస్తా అంటే మళ్ళీ మీటింగ్ లింక్ పెట్టాం. మళ్ళీ మీటింగ్ పెట్టాం. ఇప్పుడే ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇస్తా, మళ్ళీ 5 మినిట్స్ 10 మినిట్స్ లోపల మళ్ళీ లింక్ పెట్టి ఆ లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ చెప్పేసి ఉపార్థం చెప్తాం ఒక రెండు అందులో ఒకటి ప్రాబ్లమ్ తర్వాత అయినా చూడొచ్చు, కానీ అది డెఫినేషన్ అవన్నీ చెప్పచ్చు, ఈజీ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ మీటింగ్ నౌ అండ్ ఐ విల్ పోస్ట్ లింక్, జాయిన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 5 మినిట్స్. ఓకే, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి.